ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన కస్టడీలో ఆర్ఐ స్వర్ణలత అంటే స్వర్ణలతకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇది కలకలం అయితే రేపింది వెలుగులోకి సంచలన విషయాలు అయితే బై అయితే రావడం జరిగింది విశాఖ సిటీ ఆర్ఐ సిఐ స్వర్ణలత ఆమె మొట కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మోసం చేయాలనే కుట్రలో భాగంగానే పథకం ప్రకారమే ఈ విధంగా అయితే సినిమాలకు ఆశపడి డబ్బుకు ఆశపడి సినిమాల్లో చేరాలనే ఉద్దేశంతో ఆసక్తి ఉండటమే కొంప ముంచిందని చెప్పేసి చెప్తున్నారు రెండు వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ ఫోర్ నిందితురాలుగా రిమాండ్లో ఉన్న స్వర్ణలతకు ఒకరోజు పోలీసుల కస్టడీ ముగించింది సో మొత్తం ఏం చూసుకుంటే వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకైతే తరలించారు క్రైమ్ డీసీపీ నాగ నాగ నాగన్నతో పాటు ఏసీపీ ముగ్గురు ఇన్స్పెక్టర్లు మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణలతో పాటు మరో ముగ్గురు నిందితులు అయితే ఎంఏపీ కాలనీ పోలీస్ స్టేషన్లో అక్కడ విచారించారన్నమాట ముందుగా సినిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులకు స్వర్ణతో మభ్యపెట్టే ప్రయత్నం చేసింది అయితే డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం నిజాలు చెప్పకుంటే సీనియర్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు ఈ కావాలి స్వర్ణలతో ఆమె గ్యాంగ్ వెల్లడించిన సమాచారం అధికారులు షాక్ అయ్యారన్నమాట నగర్లో పెద్ద ఎత్తున నోట్ల కోట్ల రూపాయల నోట్ల మార్పిడికి రంగం సిద్ధం ఉన్నట్లు అయితే తెలిపింది ఏవి ఉద్యోగులు తొంభై లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనం ఎలాంటి రెండు వేల అంటే వేల నోట్లు తీసుకెళ్ళలేదని చెప్పేసి ఆవిడైతే తెలియజేశారనమాట సినిమా షూటింగ్ సమయంలో ఏవన్ సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయం అయ్యారని చెప్పి స్వర్ణలత తెలిపారు ఏవన్ సూరి కానిస్టేబుల్ గార్డ్ ఒత్తిడితో నోట్ల మార్పిడి దందాకు సిద్ధపడినట్లు అంగీకరించారు అయితే సీజ్ చేసిన ఫోన్లో డేటాను చూడొద్దని వ్యక్తిగత జీవితంతో మూడిపరు ఉన్నాయని స్వర్ణలతో ప్రాధాయపడ్డారు ఆయన ఆమె అభ్యర్థనలు అయితే అధికారులు పట్టించుకోలేదు జాలి పడితే తమ జీవితాలు కాలిపోతాయని ఉన్నతాధికారులు అయితే కఠినంగా చెప్పారు అనంతరం వారిని రిమాండ్కి అయితే తరలించారు ఇదిలా ఉండగా స్వర్ణలతో జైల్లో ఉన్న ఆమె భర్త అమెరికా నుంచి ఇండియాకు రాలేదు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో స్వర్ణత భర్త పనిచేస్తున్నారు ఆమె కుమారుడు విశాఖలో చదువుతూ ఉండగా అతడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాకపోవడం ఆశ్చర్యం అనమాట సో ఈ విధంగా సంచలన విషయాలు అయితే బయటకైతే అయితే రావడం జరిగింది ఎస్ఐ స్వర్ణలత సిఎస్ స్వర్ణత సంబంధించి కేసులు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం